ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలిన రాశి ప్రభావం వల్ల వచ్చినట్టు కొన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతారు. కొంతవరకు మాత్రమే ఉపయుక్తమైన ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో విదేశాల సంబంధిత విషయాలు, పోటీ పరీక్షల సంబంధిత విషయాలు, జీవితాశయాల సంబంధిత విషయాలు, వీటి గురించి టెన్షన్ ఎక్కువ అవుతుంది. సంతాన సంబంధిత విషయాల్లో ఎక్కువగా ఆలోచించవలసిన పరిస్థితి, వాళ్ళకి అండగా ఉండవలసిన పరిస్థితి సూచిస్తోంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికి కూడాను మీ దాకా వచ్చినప్పటికీ మీ తెలివితేటలు కానీ, మీ డబ్బులు కానీ, మీ పలుకుబడి కానీ అవి మీకు మీ పిల్లలకు మాత్రం పనిచేయవు. పెరటి చెట్టు వైద్యం పనిచేయనట్టుగానే ఇది కూడా అలాగే తయారవుతుంది. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. బంధువుల్లోనూ, ఇంట్లో ఒక వర్గం, మీరు పిల్లల పట్ల మిగతా వాళ్ళ పట్ల శ్రద్ధ లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పని మీ మీద నిందలు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ ఆచితూ చిన్నయాలు తీసుకునే మీరు కొన్ని విషయాల్లో నిగ్రహాలు కోల్పోతారు. మీ మనసులో ఉన్నటువంటి మాటలతో సహా కలిపి మీ మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని ఇతరుల మీద కక్కుతారు. మీ మనసుతో ఏంటో, మీకు ఎవరి మీద ద్వేషం ఉందో ఏంటో అన్నీ అర్థమైపోతాయి. దాంతో మిత్రుల్లో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, వాతావరణంలో గ్రూప్ రాజకీయాలు బయలుదేరతాయి. ఈ గ్రూప్ రాజకీయాలకు మూల కారణం ఏంటంటే మీరు మనోధైర్యంతో నిలబడకపోవటమే. కొత్త సమస్యలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ధైర్యం కలిగి ఉంటారు. ఏలిన రాశి ప్రభావం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి 8 శనివారం రాశికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ అష్టముని తైలంతోటి దీపారాధన చేయండి. నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిని ప్రతిరోజు ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.